హలో ఎవ్రీవన్, నేను మీ రమ. రాత్రి నిద్రపోయే ముందు రేపు లంచ్ బాక్స్ వద్దన్నారు మా వారు, అందుకని వెంటనే పెసరట్టుకి పూనుకున్నానమాట. దీనికోసం రాత్రే నేను పెసరపప్పు నానబెట్టాను. అందులోనే కొద్దిగా కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం ముక్క మరియు రుచికి సరిపడ రాక్ సాల్ట్ వేశాను. రాక్ సాల్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం జీలకర్ర కూడా వేసి మొత్తం మిక్సీ పెట్టాలి. చాలా మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం పప్పు ఉండేలాగా కూడా మిక్సీ చేసుకుంటారు, బట్ నేను మాత్రం ఇలానే చేస్తాను. మొత్తం అయ్యాక చూసుకొని నీళ్ళు వేసుకోవాలి. ముందుగా వేసేస్తే మనకి వాటర్ అనేది ఎక్కువైపోతుంది. సో పాన్ పెట్టి పాన్ మీద కొంచెం వాటర్ జల్లి ఆయిల్ వేసి ఇలా దోశ వేసుకోవాలి. అండ్ దోశ ఇది చాలా ఎక్కువసేపు వరకు కాలుతుంది అండి, టైం టేకన్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ దోశతో పోలిస్తే ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. బాగా అవసరం ఉంటే రెండు వైపులా కాల్చుకోవచ్చు, లేదంటే ఒక వైపు మాత్రమే కాల్చి సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి వేరుశనగల చట్నీ వేసానండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, క్రిస్పీగా కమ్మగా ఉండే పెసరట్టు రెడీ.